ही इलाका यार మన చెప్పి గారు నేర్పిస్తారు జాయి ఎలా గాయాలో. సరే చెప్పండి, ఫస్ట్ ప్రాసెస్ చెప్పండి. జాయి అంటే రుచికరమైన జాయి గాయాలంటే ఫస్ట్ పాలు గరం చేసుకోవాలి. అట్లా అట్లా చాలా మంచిగా గరం చేసుకున్న తర్వాత లేదా ఇంకో భోగాన్ని తీసుకోండి. ఎలా పోకుండా పాలు తీసుకొని మళ్ళీ పాలు అనేది మంచిగా రెడీగానే దాని తర్వాత చాయ్పత్తి వేయాలి. ఫస్ట్ చాయ్పత్తి వేసినా చాయ్పత్తి మొత్తం రెడీ కావాలి. చాయ్పత్తిలో ఏ రకం చాయ్పత్తి వాడితే బాగుంటుంది? మిక్సీ మాత్రం చాయ్పత్తి చేసి ఉంటాను. మరి ఉంది ఓకే. ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ విధంగా పాలు అనేది మరిగించుకోవాలి, బాగా గరం చేసుకోవాలి. ఇది వచ్చేసి టెంపుల్ టోల్ గేట్ దాటిన టెంపుల్ దాటిన తర్వాత ఉంటుంది, లెఫ్టరీ రెస్టారెంట్ దగ్గర. చాలా వితౌట్ వాటర్ మిక్సింగ్ ఛాయ్ ఇక్కడ చాలా స్పెషల్, చాలా ఉంటుంది ఛాయ్. మేము కూడా ఒకసారి తాగి చూసినాం, మళ్ళీ కూడా తాగుతాము. చాలా టేస్ట్, చాలా ఎందుకంటే వాటర్ కాకపోతే ఆటోమేటిక్గా టేస్ట్ వస్తుంది. అందులో మీకు మంచి ప్రత్యేకమైన టీ పొడి వాడతారు కాబట్టి ఇక్కడ ఛాయ్ అనేది చాలా స్పెషల్. అలాగే ఇక్కడ చూడండి, ఒకసారి చూడవచ్చు ఛాయ్ పొడి చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ పాన్ షాప్ కూడా ఉండడం జరిగింది. మన బ్రదర్ది బ్రదర్ పేరు చెప్పి ఎప్పుడు మర్చిపోయినా, బ్రదర్ పేరు చెప్పి పాన్ షాప్ కూడా ఉన్నది. ఇక్కడ పాన్ కూడా చాలా స్పెషల్గా కట్టడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ హైవే పొడి తిరిగే వాళ్ళైనా సరే, ఎక్కడైనా ఇక్కడ వెళ్ళే వాళ్ళైనా సరే, ఒకసారి ఇక్కడ ఆగి కొద్దిసేపు 5 నిమిషాలు టైం వేసి ఛాయ్ తాగండి, అలాగే పాన్ తినండి. మళ్ళీ నచ్చితే మీరే ఇక చెప్పడం అవసరం లేదు, మళ్ళీ మళ్ళీ మీరే వస్తారు. ఇప్పుడు అయితే ఛాయ్ మరుగుతున్నది, కొద్దిసేపు తర్వాత ఛాయ్లో చాయ్పత్తి వేయడం జరుగుతుంది. అది కూడా మీకు చూపెడతా ఏ విధంగా చేస్తారో. ఇప్పుడు అయితే ఈ పాలల్లో వాటర్ మిక్సింగ్ లేదు. కాదు కానీ ఎస్ట్రా అంటే పెట్టాలి కదా. సో ఫ్రెండ్స్, మన ఇప్పుడు స్పెషల్గా ఇక్కడ ఎఫ్రీ రెస్టారెంట్ వద్ద ఛాయ్ రెడీ కాబోతున్నది. కొద్దిసేపట్లో మన చెఫ్ బ్రదర్ తయారు చేస్తున్నాను. ఇక్కడ ఛాయ్ తాగితే బాగా అనాల్సింది ప్రతి ఒక్కరు. చూడండి ఒకసారి, వితౌట్ వాటర్ మిక్సింగ్ ఛాయ్ ఇక్కడ ఎఫ్రీ రెస్టారెంట్ వద్ద కంకోల్ దాటిన తర్వాత, ఇక్కడ కోయి దాటిన తర్వాత వస్తారు ఇక్కడ నుంచి వస్తే. ఒకసారి టేస్ట్ చేయండి మన షఫీ బ్రదర్ దగ్గర. ఛాయ్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ రేటు 15 రూపాయలు కేవలం. ఈ రెస్టారెంట్ వద్ద 15 రూపాయలు అంటే చాలా తక్కువలా. వాటర్ మిక్స్ కాకుండా మంచి ఛాయ్ పెట్టడం జరుగుతుంది. సరే చూడండి ఒకసారి, వాటర్ మిక్సింగ్ లేకుండా, వాటర్ మిక్సింగ్ లేకుండా ఛాయ్ పెట్టడం జరుగుతుంది. మీకోసం, మన కోసం, అందరి కోసం. ఛాయ్ తాగిన వాళ్ళు మళ్ళీ కూడా ఇరిగి వస్తారు. అట్లా ఉంటుంది ఇక్కడ ఛాయ్. అదేవిధంగా పాన్ షాప్ గురించి కూడా చెప్పిన కదా ఒకసారి, చూడండి పాన్ షాప్ కూడా చూడండి. పాన్ కూడా చాలా సూపర్గా ఉంటుంది ఇక్కడ ఎఫ్3 పాన్ షాప్ ఇక్కడ. చూడండి ఒకసారి పాలు ఏ విధంగా వేడి చేస్తున్నారు, ఎంత ఎంత స్థాయిలో ఉష్ణోగ్రత వద్దకు తీసుకొస్తున్నాడు. చూడండి ఒకసారి చాయ్పత్తి కూడా వీళ్ళు మిక్సింగ్ స్పెషల్గా ఇక్కడ నుంచో తీసుకొస్తారంటది చాయ్పత్తి. చాయ్ ఇది హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా ఎవరు తీసుకురావాలి ఇక్కడ ఏరియాలో, వీళ్ళు మాత్రమే తీసుకురావడం జరుగుతున్నారు. చూడండి ఒకసారి ఈ విధంగా ఛాయ్ మసులుతున్నదో. మన ఇండియాలో అందులో మన తెలంగాణలో అందులో హైదరాబాద్ తర్వాత మన
ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో చాయ్ చాలా ఎక్కువ తాగుతారు. ఎక్కడైనా చాయ్ రిలీఫ్ కోసం చాయ్ అనేది తాగుతూ ఉంటారు. మంచి ఎనర్జీ ఇస్తుంది ఇన్స్టాంట్గా. మంచి షుగర్ కూడా మామూలు షుగర్ కాకుండా కొంచెం ప్రత్యేకంగా షుగర్ తీసుకురావడం జరుగుతుంది. సార్ చూడండి సార్ మన కోసం చాయ్. చాయ్ చెమ్మకూర తాగరాబాయ్ అని ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్లో ప్రత్యేకంగా చాయ్ గురించే ఉంటుంది పాట. అది గుర్తుకొస్తుంది ఇక్కడికి వస్తే ఈ రెస్టారెంట్ వద్ద వస్తాయి. గ్లాసెస్ కూడా చాలా క్వాలిటీ బ్రాండెడ్ వాడడం జరుగుతుంది ఇక్కడ ఏరియాలో ఇక్కడ లేని విధంగా గ్లాసెస్ కూడా. అదేవిధంగా బూస్ట్ హార్లిక్స్ మిక్స్ చేసినట్టు ఇంకా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అది కూడా చాయ్ ఫేమస్ అయిన దగ్గరనే కాకుండా కొత్త దగ్గర చెక్ చేసి మన చిన్న వాళ్ళని కూడా వ్యాపారంలో ప్రోత్సహించాలని కోరుతున్నారు. ఓకే చాయ్ రెడీ అయింది. మనం వీడియో స్పెషల్గా మనకు చాయ్ ఇవ్వడం జరుగుతున్నది మన కోసం. ఎంత చిక్కగా ఉన్నది ఒకసారి చూడండి ఒకసారి. వావ్ ఇంత చిక్కటి చాయ్ ఎక్కడ చూడడం మనం అసలు. మన శశిభాయ్ చాయ్ అంటే మామూలు విషయం కాదు. తాగాలంటే కూడా అదృష్టం ఉండాలంటారు ఇక్కడ ఏరియాలో. చాయ్ రెడీ అయినట్లేనా శశిభాయ్? చాయ్ ఇక్కడ చాలా ఎక్కువ రేటు కాదు, చాలా తక్కువ రేటు కాదు. ఒక మామూలుగా 15 రూపాయలు 100 ml కప్పులో వేసి ఇవ్వడం జరుగుతుంది. చాయ్ అనేది చేయడంలో ఉన్నది. కస్టమర్లకు ఏం చెప్తారు మీరు? కస్టమర్ల కంటే చాయ్ చాయ్ బాగుంది. ఎక్కడ నుంచి అంటే మనకు చాయ్ తాగడానికి సంగారెడ్డి నుంచి కూడా వస్తారు చాలా మంది. మన జైరాబాద్, సంగారెడ్డి, సదాసిపేట్, బొదేరా కానీ చాలా మంది వచ్చి చాయ్ తాగిపోతుంటారు. మళ్ళీ ఇక్కడ ఏమంటే ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. ఫుడ్ గురించి కూడా చాలా మంది చెప్పారు ఎక్కడెక్కడ నుంచి వచ్చి. ఫుడ్ అనేది కొన్ని డాబాలలో తింటే టేస్ట్ ఉంటుంది. ఇక్కడ కాస్ట్ అట్లానే ఉంది, టేస్ట్ అట్లానే ఉంది. రెండు కూడా బాగున్నాయి. మళ్ళీ చాయ్ గురించి మళ్ళీ హార్లిక్స్ కూడా కానీ, బూస్ట్ కానీ, కాఫీ కూడా కానీ అన్ని ఐటమ్స్ ఒక స్పెషల్గా చేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడే మనం ఏమంటే చాయ్ చేసి పెట్టడం అనేది జరగదు. చాయ్ కావాలంటేనే స్పెషల్ చేసి పెడతాం మనం అట్లాంటివి. మీరు కూడా ఫ్రెండ్స్ అందరు రండి ఒకసారి టేస్ట్ చేయండి. చాయ్ ఎస్త్రీ రెస్టారెంట్ కమ్కోల్ దగ్గరలో ఇక్కడ పక్కన ఒక అక్సన్ కాలేజ్ ఉంది. కాలేజ్ పక్కన రెస్టారెంట్ ఉంది. థ్యాంక్ యూ.